హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్వీటి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ రెండవ ఎపిసోడ్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా అయితే నామినేషన్ ప్రక్రియ అయితే అద్దరిపోయింది సే మొదటిసారిగా మన ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి ఓకే రైట్ నామినేషన్లో ప్రియాంక జైన్ రీజన్స్ ఉతిక రేషన్ రాతిక పల్లవి ప్రశాంత్ సరే ఏందో ఒకసారి మనం చూసినట్టు చూసేద్దాం బిగ్ బాస్ హౌస్లోకి పదిహేనవ కంటెస్టెంట్గా నవీన్ పులిశెట్టి అడుగుపెట్టి అట్టుగా అడిగి పెట్టిండుగా నేను నిజంగా జస్ట్ వెళ్ళిపోవడం మళ్ళీ బిగ్ బాస్ బామల్ని సర్ప్రైజ్ చేసిండు చీకట్లో ముఖానికి మాస్క్ పెట్టుకొని తాను సంతోషు నని పైన కంటెస్ట్ అని చెప్పేసి నమ్మిచ్చిండు కొసేపు సరదాగా ఎంజాయ్ చేసిండు నువ్వు శోభాషెట్టి నేను పొలిశెట్టి అని కార్తీక దీపం మునితాను జర్ర ఆట పట్టించుండు ఇంతకి నీ షెట్ లేదేంటి అని యాంకర్ సారీ యావర్ గాలి తీసేసిండు హౌస్లో ఉన్నంతసేపు నవీన్ పొలిశెట్టి ఫుల్ పంతో అదరగొట్టేసిండు ఇక మిస్టర్ షెట్లెస్ అని పిలుస్తూ బిగ్ బాస్ మనుడికి కొన్ని బట్టలు పంపించింది పంచులు వేల్చిండు ఆ తర్వాత హౌస్ మేట్స్ అంతా ముచ్చట్లు పెట్టుకున్నారు హీరో శివాజీని టేస్టీ తేజ పెద్ద అని పిలవడంతో ఎవర్రా పెద్ద అయినా ఎద్దులా ఉన్నావు నీకు నేను పెద్దరా అని చెప్పేసి పనిచేసిండు ఏమాత్రం ఫీల్ కాకుండా సరే చిన్న అని పిలిస్తే ఓకేనా అని చెప్పేసి తేజ అన్నాడు దానికి ఓకే అని అని చెప్పేసి శివాజీ అన్నాడు ఆ తర్వాత బ్రో అని పిలిస్తే ఎవర్రా బ్రో దున్నపోతులా ఉన్నావు అని చెప్పేసి శివాజీ గారు అన్నాం నీకు బ్రో అంటే ఏంటి నోటిదులా అని చెప్పి శివాజీ అయితే చెప్పడం జరిగింది పెద్ద అని అంటే వద్దంటావు బ్రో అంటే వద్దంటావు మరి ఏమని పిలవాలి తమ్ముడు అనాలా అని టేస్టీ తేజ సీరియస్ అయ్యాడు దీంతో శివాజీ నా పేరు శివన్న నన్ను అందరూ అలాగే పిలుస్తారని చెప్పేసి శివాజీ గారైతే చెప్పడం జరిగింది ఇక రతిక ప్రశాంత్ ఈ ముచ్చడి చూస్తే మాత్రం ఈ ఎపిసోడ్ హైలైట్ ఇదే ప్రశాంత్ ఊ అంటే అంటే నవ్వేస్తున్నాడు ఏందో చూద్దాం ఒకసారి అయితే నీ ఫీలింగ్స్ చెప్పు హ్యాపీగా ఉందా ప్రశాంత్తో రతికా అన్నదనమాట హౌస్లోకి అడిగిపెట్టిన పల్లవి ప్రశాంత్తో క్లోజ్గా మూవ్ అయింది రతిక ఎలా ఉంది హ్యాపీనా నీ ఫీలింగ్ ఏంటో చెప్పు మైక్స్ ఉన్నాయి కదా చెప్పు అని చెప్పేసి పక్కన కూర్చొని నెమ్మదిగా అడిగింది పల్లవి ప్రశాంత్ సిగ్గుపడుతూ చాలా సంతోషంగా ఉంది మాటలో చెప్పలేను నేను బిగ్ బాస్కి రావాలని ఉంది వీడియో తీసి పెట్టిన అప్పుడు చాలామంది నన్ను తిట్టిరు నువ్వు బోలేవు రా అంత సీన్ లేదని చెప్పేసి తిట్టిరంట అప్పుడు నాలో మరింత కసి విరిగింది నా వల్ల కాదని ఎవరైతే అన్నారో నాకు పిచ్చి లేచినప్పుడు అందుకే ఎట్లాగైనా కానీ బిగ్ బాస్ రావాలనుకున్నా అని చెప్పేసి రతికితో పల్లవి ప్రశాంత్ మస్తు చెప్పిండడు ఇది బిగ్ బాస్ అయినా లేదంటే అర్ధనగ్న ప్రదర్శనశాల అన్నట్టుగా ఉంది ఎక్స్పోజింగ్స్తో ఎక్స్పోజింగ్స్తో విపరీతంగా మగబాగ బాసులంతా చేసేస్తున్నారు యావర్కి అసలు ఒంటిపై గుడ్డలు నిలవడం లేదు మొత్తం విప్పుకొని అండర్వేర్తో తిరుగుతున్నాడు ఇక ఎవరు విప్పాడుగా అని చెప్పేసి నేను కూడా విప్పుతా అని చెప్పేసి గౌతమ్ కూడా షర్టు తీసేసి కండలు చూపించుండు అతని సిక్స్ ప్యాక్ను చూసి అమ్మాయిలంతా అలా చూస్తూ పేరు ఇంతలో తేజ షర్టు తీసుకుని వచ్చి నువ్వు షర్ట్ వేయలేదంటే నేను షర్ట్ విప్పుతా తర్వాత మీ ఇష్టం అంటూ తెగ పెంచేసాడు ఇలాది ఇట్లా అయిపోయింది నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ వాక్ చేస్తూ మీసం తెప్పి అలరించాడు అమర్దీప్ కూడా మోన్ వాక్ చేసి ఆకట్టుకున్నాడు ఇక కార్తీక దీపం మోనిత అయితే తల పట్టుకొని వీక్ అవ్వకూడదు వీక్ అవ్వకూడదు బీ స్ట్రాంగ్ బీ స్ట్రాంగ్ అని చెప్పేసి ఏడవడం స్టార్ట్ చేసింది ఇక రాత్రి అంతా పడుకున్నారు కానీ ఆట సందీప్ అమర్దీప్ పల్లవి ప్రశాంత్ రతికలు మాత్రం అసలు నిద్ర ఉంటే నిద్రపోలే హాయిగా నైట్ అంతా కవర్లు చెప్పుకుంటూ గడిపేసారు అనమాట ఆ తర్వాత టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి జామ్ జామ్ జక జామ్ ఝామ్ జ అని సాంగ్ వచ్చేసింది హాయిగా అందరూ లేచేసి మంచిగా డాన్సులతో కుమ్మి పడేసారు మోనిత రతికల మధ్య చిన్న వివాదం ఏర్పడింది మోనిత కన్నీళ్లు పెట్టుకోవడంతో రతిక ఓదార్చడం జరిగింది నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఒక్కొక్క కంటిస్టెంట్ని పిలుస్తామని చెప్పేసి పిలిచినప్పుడు యాక్టివిటీ ఏరియాకి రావాల్సినని చెప్పడం జరిగింది ఈ సీజన్లో మొదటిసారిగా యాక్టర్ శివాజీని యాక్టివిటీ ఏరియాకి పిలిచడం జరిగింది నరకానికి స్వాగతం అని శివాజీతో మాట్లాడారు బిగ్ బాస్ నేను ఒక్కసారి చెప్తాను బిగ్ బాస్ నరకానికి స్వాగతం పలుకుతున్నాడు సో ఊరికే ట్రై చేసిన బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి ఏ ఇద్దరు అనర్హులు అని చెప్పేసి మీరు భావిస్తున్నారో వాళ్ళిద్దరిని ఫోటో సెలెక్ట్ చేసుకొని వాళ్ళని తీసుకుపోయి మంటలు వేసి పడ్డారని చెప్పేసి అన్నారు సారీ వాళ్ళం కాదు ఫోటోలోనే సో దీంతో శివాజీ దామిని గౌతమ్ను నామినేట్ చేసిండు దామిని అండ్ గౌతమ్ను నామినేట్ చేసిండు దీంతో దామిని గౌతమ్లను యాక్టివిటీ రూమ్కి పిలిచి మాట్లాడింది బిగ్ బాస్ వాళ్ళు వచ్చిన తర్వాత తగిన కారణాలు చెప్పమని శివాజీ గారిని కూరగా గౌతమ్ కృష్ణ చాలా యంగ్ ఏజ్లో ఉన్నాడు డైరెక్టర్ అండ్ యాక్టర్ వాళ్ళతో పోల్చుకుంటే ఫైనాన్షియల్ స్టేటస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు పైగా తను చాలా యంగ్ కాబట్టి మంచి మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినాగానే అతనికి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఆయనను సెలెక్ట్ చేసినా అని చెప్తాడు అలాగే దాముని కూడా టాప్ సింగర్ ఆమెను కూడా ఆడియన్స్ సేవ్ చేస్తారని నమ్మకంతోనే వాళ్ళిద్దరిని నామినేట్ చేసినా అని చెప్పేసి శివాజీ చిన్నగా కవర్ ఇచ్చేసిండు శివాజీ చెప్పిన కారణాలతో బిగ్ బాస్ ఏకీభవించలేదు వాళ్ళు ఎందుకు అర్హులో కారణాలు చెప్తున్నట్టుగా ఉంది సరైన కారణం చెప్పమని అడిగారు బిగ్ బాస్ దీంతో శివాజీ గౌతమ్ సరిగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేడు దామిని కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి శిష్యుడు బిగ్ బాస్ను సాటిస్ఫై లేదు కాబట్టి చెప్పడం జరిగింది అదే వాళ్ళ యొక్క అనర్హత అని చెప్పేసి చెప్పడం జరిగింది దీంతో బిగ్ బాస్ మీరు నా అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తి అని చెప్పేసి అక్కడి నుంచి అతన్ని వెళ్ళిపోమన్నాడు అయితే గౌతమ్ చాలా మెచ్యూడ్గా మాట్లాడి శివాజీని అని గౌరవిస్తున్నట్టు చెప్పడం జరిగింది ఆడియన్స్ కూడా చూసుకుంటారని అతనితో వివరించడం జరిగింది నెక్స్ట్ ప్రియాంక జైన్ పనికమాల రీజన్స్ పల్లవి ప్రశాంత్ రథ్ నామినేట్ చేసింది ఏందా పనికిమాల రీజన్స్ ఒకసారికి వెళ్దాం ప్రియాంక జైన్ వచ్చేసి పల్లవి అండ్ సారీ పల్లవి ప్రశాంత్ రథ్ ఇద్దరిని నామినేట్ చేసింది అయితే కారణం ఏందో చెప్పమంటే తనతో క్లోజ్గా కాలేకపోయారని అందుకే నామినేట్ చేస్తున్నట్టు పనికమాల రీజన్ అని కూడా చెప్పింది నిన్న మార్నింగ్ యాక్టివ్గా ఉన్నారు కానీ ఈరోజు యాక్టివ్గా లేరని చెప్పింది అట్టగనే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే ప్రస్తావన తీసుకుని వచ్చింది దీంతో పల్లవి ప్రశాంత్ నేను రైతు బిడ్డనని ఎన్నిసార్లు నీకు చెప్పినా అని చెప్పేసి అక్కడక్కడే నిలదీయడం జరిగింది సో దానికి పల్లవి ప్రశాంత్కి అడిగిన ప్రశ్నకు ప్రియాంక ఇటువంటి సమాధానం కూడా చెప్పలేకపోయింది ఇంకా నెక్స్ట్ ప్రియాంక జైన్ని నిలదీసినటువంటి పల్లవి ప్రశాంత్ రతిక ఏమైనా నిలదీశారో ఒకసారి చూద్దాం ఇక రతిక కాస్త సీరియస్గా ఉండడంతో ఆమె దగ్గరికి పోయి క్రీమ్ పూసే ప్రయత్నం చేసింది ప్రియాంక ఎవరు ప్రియాంక చేసింది నువ్వు ఇక నాతో మాట్లాడవా ఫేస్ సీరియస్గా పెట్టావని చెప్పేసి అడిగింది వ్యాలిడ్ రీజన్కి నామినేట్ చేస్తే బాధపడదని కాదు కానీ నువ్వు చేసిన సిల్లీ రీజన్కి నామినేట్ చేసిన వచ్చినావు అది నాకు మండిందని చెప్పేసి రాధిక జర గట్టిన మాట్లాడింది ఇక రథిక మాట్లాడంతో సర్లే నేను మీతో డిస్కస్ చేయదలుచుకోలేదు అని మాట దాటేసింది ప్రియాంక జైన్ చివరిలో సారీ అని ప్రియాంక అనడంతో సర్లే ఇది ఇక్కడితో వదిలేసి అని చెప్పేసి రతిక పాపం జర మంచి రెస్పాండ్ అయ్యింది ఇచ్చిందిలే మొత్తానికి రెండవ రోజు ఎపిసోడ్లో శివాజీ ప్రియాంకలు ఇద్దరే నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయగా పల్లవి ప్రశాంత్ మాత్రం దామిని గౌతమ్ కృష్ణ రతికల నామినేషన్లు రావడం జరిగింది ఇది మనకు ఆ ఎపిసోడ్లు ఇక నామినేషన్లు మొత్తం ఉన్నది ఎవరంటే లైవ్ స్ట్రీమింగ్లో సోమవారం నాడే నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది ఎపిసోడ్ చూపించిన దాన్ని బట్టి కేవలం ఇద్దరు మాత్రమే నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం జరిగింది అయితే ప్రస్తుతానికి నామినేషన్లో ఏడుగురు ఉన్నట్టు తెలుస్తుంది గౌతమ్ కృష్ణ ప్రిన్స్ యావర్ పల్లవి ప్రశాంత్ షకీల రతిక శోభా శెట్టి కిరణ్ రావతోడ్ అయితే అత్యధికంగా యంగ్ హీరో గౌతమ్ కృష్ణకు ఎక్కువ నామినేషన్ రావడం జరిగింది సో వివరాలు మరొక ఎపిసోడ్లో అయితే మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం మొదటిసారిగా మన ఛానల్ చూసినప్పుడైతే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ